చెప్పండి. ఎందుకు మాట్లాడుచావు? అయ్యో చుట్ట పడిపోయింది. పిడకి నిద్దట్లేదా? పిడకలు వచ్చిందో ఏమో. ఏమయ్యా నువ్వు వెళ్ళి భూత వైద్యుడిని తీసుకురానా? భూత వైద్యుడా? వాడి చేత నీకు తర్వాత వైద్యం చేస్తాను, ముందు వెళ్ళి డాక్టర్ని తీసుకురావయ్యయా. అలాగే. ఆ దిక్కుమాలి తుపాకి ఎందుకయ్యా? అరే ఏదో ఒకరోజు నీకు తెలియకుండా. అమ్మా సీత, అమ్మా చొన్నవాడ కామాక్షి, ఏమిటమ్మా ఈ కష్టం? ఈ వయసులో ఎన్ని పరీక్షలు తట్టుకోలేనే. రండి డాక్టర్ గారు, రండి రండి డాక్టర్ గారు రండి. అర్ధరాత్రి అనుకున్నా అపరాత్రి అనుకున్నా మా ముసలాయన పిలవగానే వచ్చారు. మీ పుణ్యం ఉంటుంది. నా మనవరాలు నిద్దట్లో ఉలిక పడ్డది, గట్టి అరిచింది, చుట్టపడిపోయింది. ఏమైందో కాదు, చూడండి డాక్టర్ గారు చూడండి. పాపం డాక్టర్ గారు ఆవులిస్తుంటే ఆ ఆవులింత ఆపు చేసి మరీ లాక్కొచ్చా. సంతోషం, జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఇది ఒక్కటే. థాంక్స్. మీరేం భయపడకండి అమ్మా. మీ డాక్టర్లు అందరూ భయం లేదనే చెప్తారు. మీ నిద్ర మత్తు వదిలించుకుని సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. మీ మనవరాలు గర్భిణీతో ఉందమ్మా. నువ్వు నిజంగా కిలాడి కృష్ణుడురా, ఇంటర్వల్ కూడా ఇవ్వకుండా లాగించేసావు. అదే నవయ్యా, సినిమాలో విలన్ గాడు నవ్వినట్టు పిల్ల దర్చుకుంటుంది. మళ్ళీ ఇదిగో చూడండి డాక్టర్ గారు, పిల్లకి మంచి టానిక్ ఇవ్వండి బలం పట్టడానికి. మళ్ళీ ఇలా శ్రద్ధ పడిపోకూడదు. ఏమయ్యా ముసలాయన, డాక్టర్ గారు మంచి శుభవార్త చెప్పారు. మామూలుగా ఇచ్చేదానికంటే కాస్త ఎక్స్ట్రాగా ఇచ్చేసి. మీటర్ మీద ఎక్స్ట్రా ఇవ్వడానికి ఆయన ఏమన్నా ఆటో డ్రైవరా డాక్టర్ గారు? నీకు తెలిసింది అంతేలే. అమ్మా సీత, అమ్మా లోకమాత, బిడ్డని కాపాడావమ్మా, కాపాడావు. అమ్మా సీత ఇప్పుడు ఒళ్ళు ఎట్టా ఉందమ్మా? బామ్మగారు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకు భయం వేస్తుంది బామ్మగారు. భయం దేనికమ్మా? ఇంకా నిజం మీ నుంచి దాచిపెడితే మీ మనవాడు నాకు దూరం అయిపోతారేమని భయంగా ఉంది. ఏందమ్మా నువ్వు అనేది? మాకు పిల్లాడు పుట్టాడని తాతగారు మీతో చెప్పింది తప్పు బామ్మగారు. నిజానికి ఈ బిడ్డ నాకు పుట్టింది కాదు, ఆయాకు పుట్టింది. ముని మనవాడిని చూడాలని ఆశతో వస్తున్న మీకు నిరాశ కలిగించకూడదని మీకోసం మీ మనవడు ఆడిన నాటకం ఇది. ఆత్రపు మొగుడు అత్తగారి మెళ్ళో తాళి కట్టాడంట. అట్టా ఉంది మీ ఆయన చేసిన గత్తర. మీ నాటకం నేను వచ్చిన మొన్నాడే కనిపెట్టేశానే నా ముద్దులో మనవడి మురిపెప్పు పెళ్ళావా. అంటే ఈ విషయం మీకు తెలుసా బామ్మగారు? బాగా తెలుసు. నేను వచ్చిన మొన్నాడే పిల్లాడికి కొత్త మొలతాడు కడతామని లాగు విప్పాను. మీ బండారం బయటపడింది. సరే మీరు ఎంతకాలం ఈ నాటకం ఆడతారో చూద్దామని నేను గమ్మునున్నాను. నేను పూర్తిగా మోసపోయాను బామ్మగారు. బీరువాలో ఉన్న గొలుసు తీసి నాయా మెళ్ళ వేడు నేను కళ్ళారా చూశాను. దానికి ఈయన ఎక్కడ పూర్తిగా లొంగిపోతారేమని భయంగా ఉంది. భయాలకమ్మా నేనుళ్ళా? దానంతా నేను తేల్చను. నువ్వు మాత్రం కంట తడి పెట్టకూడదు. నువ్వు కడుపుతో ఉన్నావమ్మా, నీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా నా ప్రాణం గిజగిజలాడిపోతుంది. ఆ టింగ్ టింగ్ రమ్మని సంగతి నాకు వదిలే, దాని భర్త నే పడతా ఉండు. ఏమే టక్కులాడి కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా? లేవెళ్ళేను. నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు గొలుసు ఎక్కడే? ఏం మనవడు ఏం గొలుసు? ఏం మనవడు ఏం గొలుసు? నా ఏం కులుకులాడివే, నడ్డి విరుగుతుంది జాగ్రత్త. ఎక్కడ నీ పెట్టా? ఎక్కడ నీ దొంగ పెట్టా? ఎక్కడ పెట్టావు? ఎక్కడంటాను. ఈ రంగులాడికి రంగులు పెట్టా ఒకటి కావాల్సి వచ్చింది. ఎక్కడే ఎక్కడ దాచావే? జున్ను ముఖం దానా? ఈ పెట్ట నిండా దొంగ సొమ్ములే ఉంటాయి. ఇదిగో ఇదిగోనే గొలుసు. ఏం గొలుసు ఏం మనవడు? సాగదీసావే రబ్బర్లాగా. ఇది ఎవరిచ్చిందే? మీ అప్ప గడిచిందా? మీ తాత గడిచిందా? అది నేను తీసుకోలేదు, ఆయన గారు ఇచ్చారు. అయ్యో ఆయన గారంట, ఆయన గారు ఇచ్చారంట. ఏం కులికే ఏం తళికే. అసలు నువ్వు పిల్లోని తీసుకొని వచ్చావా లేక నా మనవణ్ణి వల్ల వేసుకోవడానికి వచ్చావా వగలాడి? అసలేంటి మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. ఏందే ఓవర్ ఏందే? ఇంగ్లీష్ పిస్ వేరే. తీసుకోవే పిల్లని, తీసుకోవే తీసుకో. ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావంటే గుడ్లు పీకేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను, పాతేస్తాను. తీసుకోవే తీసుకో. పద పదవే పదవే. మళ్ళీ సాయలు కనిపించావంటే కాళ్ళు విరగొడతాను జాగ్రత్త. పచ్చటి కాపురాల్లో చిచ్చు పెట్టే నీలాంటి దొంగ ముండల్ని ఈ పట్టమాసాల్లోనే చూస్తున్నా. ఇదే గనక మా ఊరైతే నిన్ను నిలువున ఉప్పు పాతలేస్తాదాన్ని, ఉప్పు పాతలేస్తాదాన్ని కదా. ఏందేట గుడ్డు మిటకరించి చూస్తావు? మిటకరించి మిటగుడ్లదానా? నన్ను ఇన్ని మాటలన్నావు కదూ, చూస్తాను నీ సంగతి ఏంటో చూస్తాను. నన్న నువ్వా? నీ తలకాయ నువ్వు చూసేదేంటే? పాచిపోకుండా మళ్ళీ పక్కలు కనిపించావా జాగ్రత్త. పీడాకరం వదిలిపోయింది కదా, రామ్మని దృష్టిస్తాను. ఏమైందో తెలీదురా. ఏమయ్యో నువ్వు వచ్చేసావా? నా సంగతి సరే, ఇన్నాళ్ళు నువ్వు ఎవరితో కులుగుతున్నావు?
నీ దరిద్ర బుద్ధి పోనుచుకున్నావు కాదు. అద్దెకి పిల్లడు కావాలని ఒకడు వచ్చాడు, నాలుగు డబ్బులు దొరికింది కదని నేను వెళ్ళాను. వెళ్ళిన చోట రాక్షసు లాంటి ఒక ముసలిది ఇన్ని నగలు ఒంటి నిండా దిగేసుకుంది. ఆ పొగరుతోనే నన్ను తిట్టి కొట్టి 10 మంది ముందు బయటకి గెంటేసింది. అవును, పిల్ల అత్త దక్కలే సరే కదా, తిట్లు తల్లి మిగిలాయి, మన పరువు పోయింది. ఇదిగో చూడు, నువ్వే గనక సరైన మగాడు అయితే ఆ ముసలిదాన్ని అంత చూడాలా. ఆ ముసలిదాన్ని నాకు చూపించు, దాని అంతు నేను చూస్తాను. ఏంటి, బంగారం ధర పెరుగుతోందా? అయితే నా మునిమనవాడు పుట్టేటప్పటికి ఇంకా పెరుగుతుందన్నమాట. ఇవాళే వెళ్ళి పుట్టబోయే నా మునిమనవాడికి మొలతాడి దగ్గర నుంచి మెడతాడి దాకా ఒంటి నిండా బంగారం ఏం చేసేస్తా. ఆ చేత్తోనే నా వేలికో ఉంగరం. అవును, ఈ ముసతనంలో అది ఒకటే తక్కువ. అయ్యో, ఏమిటి సీత, బామ్మ చేత ఈ పనులు చేస్తున్నాం? ఇలాంటి పనులు చేయడానికే కదా డబ్బి ఛాయను పెట్టుకుంది మనం. ఆయన అనసూయ ఏం చేస్తుంది? అనసూయ, అనసూయ, అనసూయ రారా మనవడారా. అనసూయని పిలుస్తున్నావా అందగాడా? అది మామూలు అనసూయ కాదురా, సతీ అనసూయ. దొంగ బడవ ఆడపిల్లని అద్దెకి తెచ్చి మగపిల్లోడని అబద్ధాలు చెప్పి పైగా బజార్ దాన్ని తీసుకొచ్చి కొంపలో పెట్టి భాగవతం ఆడతావా? భాగవతం. ఈ విషయాలన్నీ నీకెలా తెలిసేపమ్మా? తెలుసురా, సీత చెప్పిండ్లా. ద్రోహి, విశ్వాస ఘాతకురాలు. కడేరావు, సీతను ఏమన్నా అన్నావంటే తాట వచ్చేస్తాను. అయితే అన్ని విషయాలు నీకు తెలిసిపోయావమ్మా? ఏ సగం తెలిస్తే ఇంకా నాటకం ఆడదాం అనుకున్నావా? అందుకే ఆ టక్కులాడిని మెడబెట్టి బయట గెంటేశానరా. ఏమిటి అనసూయని గెంటేశావా? ఆ పిల్లని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఆ అమ్మాయి నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు, అప్పుడే తొందరపడ్డావా రాజ్యం? మంచి పనే చేసావు గెంటేయటం కరెక్టే. ఒరే మనవడా, నువ్వు చేసిన పనికి నిజంగా నీ తాట వచ్చేసేదాన్ని, కానీ నా చిట్టి తల్లి ముఖం చూసి వదిలేశాను. ఒరే, నీ పెళ్ళం కడుపుతోందిరా, కడుపుతోంది. సినిమాలకి వెళ్ళనివ్వు, దగ్గరుండి లవ్ సీన్ లో చూడనివ్వు, ఎలా చచ్చేది? మధ్యలో కత్తిపేట ఉందిగా, ఎట్ట చూస్తావు?